హాయ్ ఫ్రెండ్స్, సుందర్ సి దర్శకత్వంలో తమన్నా రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించిన బాక్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా తమిళ్లో రిలీజ్ అయిన అరన్మనై సినిమాకి 4వ సీక్వెల్. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. శరవణన్ తన నుంచి దూరమైన తన చెల్లి మరణ వార్త విని తన చెల్లి మరణం వెనక ఉన్న రహస్యాన్ని ఛేదించాలని ఆమె ఉంటున్న ఇంటికి వెళ్తాడు. ఆ ఇల్లు ఒక పల్లెటూరులో అడవుల్లాంటి ప్రాంతంలో ఉంటుంది. తన మేనకోడల్ని కూడా చంపడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని, తన చెల్లి మరణం కూడా తన బావ మరణం కూడా సహజ మరణాలు కాదని, ఈ హత్యలు వెనుకున్న హంతకులు ఎవరో తెలుసుకుందామని ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి బాక్ అనే దెయ్యం కనబడుతుంది. ఈ బాక్ ఎవరు? శరవణన్ చెల్లి సెల్వి చనిపోయిన తర్వాత బాక్గా మారిందా? శరవణన్ ఎలా చివరికి తన మేనకోడలను కాపాడుకున్నాడో అన్నది మిగిలిన సినిమా. కమర్షియల్ ఎంటర్టైనర్స్ తీయడంలో సుందర్ సి లాంటి సిద్ధహస్తుడు ఎవరు ఉండరు. తన హిట్ సిరీస్ అయిన అరన్మనైకి ఇది 4వ సీక్వెల్. పాత సినిమాలో సీన్లు అప్పుడప్పుడు రిపీట్ చేసినా సరే అన్నిటినీ ఫ్రెష్గా తీసుకొచ్చాడు తెర మీదకి. ముఖ్యంగా బాక్ అనే అస్సామీస్ దెయ్యం కథని దీనిలో చక్కగా ఇన్వాల్వ్ చేశాడు. బాక్ ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ కావాలంటే అలా తన రూపాన్ని మార్చుకునే శక్తి కలది. ఆ అస్సామీస్ దెయ్యాన్ని ఈ సినిమాలో బాగా వాడుకున్నాడు. ఇక సెల్వి పాత్రలో తమన్నా అద్భుతంగా నటించింది. అమ్మ సెంటిమెంట్ కూడా చాలా అద్భుతంగా పండించింది. అలాగే రాశి ఖన్నా పాత్ర చాలా చిన్నది, అయినా సినిమాకి ఎంతో కొంత ఉపయోగపడే పాత్ర అది. ఆమె పాత్ర కూడా ఎంటర్టైన్మెంట్ ఇస్తూ సినిమాను నడిపిస్తుంది. ఇక లాయర్ పాత్రలో తమన్నా అన్న పాత్రలో నటించిన సుందర్ సి ముందు సినిమాలాగే లిమిటెడ్ ఎక్స్ప్రెషన్స్తో నటించిన పాత్రకి న్యాయం చేశారు. ఆయన కూడా ఏజ్ పెరిగే కొద్దీ గ్లామరస్గా కనిపించారు ఈ సినిమాలో. ఒకవైపు డైరెక్షన్ చేస్తూ ఒకవైపు యాక్ట్ చేయడం చాలా కష్టం, రెండింటిని ఆయన చక్కగా బ్యాలెన్స్ చేశారు. ఈ సినిమాలో సడన్గా ట్విస్ట్లు ఇచ్చే దెయ్యం సీన్లు ఉంటాయి, గిలిగింతలు పెట్టే కామెడీ కూడా ఉంటుంది. కామెడీని తమిళ్లో వీటీవీ గణేష్, యోగిబాబు, కోవై సరళ పోషిస్తే తెలుగులో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిషోర్, కోవై సరళ పోషించారు. ఈ కమెడియన్స్ అందరూ కూడా సినిమాని నడిపిస్తారు, నిలబెడతారు. అలాగే ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీతో పాటు హిప్హాప్ తమిళ అందించిన మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక మైనస్ పాయింట్ విజువల్ ఎఫెక్ట్స్. సినిమాని ఎంత భారీగా తీసినా విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా లో స్టాండర్డ్లో ఉండి ఈజీగా మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా దెయ్యాల విఎఫ్ఎక్స్ చూస్తే నవ్వు రాక మానదు. సౌండ్తో ఒకవైపు హిప్హాప్ తమిళ భయపెడదానికి ట్రై చేస్తూ ఉంటే విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్టులు మాత్రం కామెడీ దెయ్యాలను మీదకొదిలారు. మళ్ళీ మనకొకసారి ప్రభాస్ నటించిన ఆదిపురుషులో ఫస్ట్ స్టార్టింగ్లోనే దెయ్యాలని బాణాలతో కొట్టే సీన్లో ఉన్న దెయ్యాలు లాంటివి గుర్తొస్తాయి. ఏదైనా సరే ఈ సమ్మర్కి ఫ్యామిలీతో కలిసి సరదాగా ఈ సినిమాకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం కామెడీ, కొంచెం హర్రర్, కొంచెం సెంటిమెంట్, అన్ని మిక్స్ చేసిన మసాలా ఎంటర్టైనర్ ఇది. క్లైమాక్స్లో వచ్చే హీరోయిన్లు ఇద్దరూ పాడే అద్భుతమైన సాంగ్ ఖచ్చితంగా శృంగార ప్రియులను అలరిస్తుంది. ఆ ఒక్క పాట థియేటర్లో జనాల్ని కూర్చోబెడుతుంది, ఎందుకంటే టైటిల్స్ అప్పుడు క్లైమాక్స్లో వస్తుంది కనుక. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5.